ఐవిజన్ న్యూస్ నేను మమత ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలం నీలపల్లి గ్రామంలో కన్నుల పండుగ జగనన్న ఇళ్ల పట్టాల పండుగ ప్రారంభమైంది. నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని మండలాలకు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు అధికారులు హాజరయ్యారు. మొదటి రోజు 794 కుటుంబాలకు ఇళ్ల పట్టాలను శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం నీలపల్లి గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ అన్నారు. ప్రతి అక్క చెల్లెమ్మల ముఖంలో ఆనందం చూడాలని సీఎం జగన్ కోరుకున్నారని, అందుకోసమే ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను అమలు చేస్తున్నారని డీసీసీబీ చైర్మన్ దున్నా జనార్దన్ రావు అన్నారు. ముమ్మిడివరం, ఐ పోలవరం, కాట్రాయనికోన నాయకులు నరసింహమూర్తి, చిట్టిరాజు, రాజబాబు, కాదా గోవింద్ కుమార్ మాట్లాడారు. అనంతరం మహిళలకు 794 పట్టాలు, ఇళ్లు, మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ్ థామస్, ఎంఆర్ఓ చిన్నిబాబు, హౌసింగ్ ఏఈ శ్రీనివాసరెడ్డి, జేఈ మారుతీరావు, వీఆర్ఓలు, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది మరియు స్థానిక నాయకులు రెడ్డి సతీష్, మోకా మధు, రేవు మల్లేశ్వరి, నాగేశ్వరరావు, కట్టా దుర్గారావు, కుడిపూడి శివనారాయణ, రాయుడు గంగాధర్, దొమ్మేటి సాగర్, విష్ణు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. నాకు చాలా ఆనంద పుష్పాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే నేను చాలా నరకం పడ్డాను. నా దీంట్లో ఎంతో నరకం. నాకు 6 సంవత్సరాల పాప, 7 సంవత్సరాల బాబు కూడా ఉన్నారండి. కాళ్ళతో నేను చాలా నరకం పడుతున్నాను. కానీ పట్టుకుంటే చాలా సంతోషం పెడతాను. అద్దుకుంటున్నావండి. ఎంతో మందికి స్థలాలు రాయమని వెళ్ళావండి, ఎవరూ రాయలేదండి. రాసిన మాకంటే అనకాల వాళ్ళకి ఇచ్చారు కానీ మాకు ఇవ్వలేదండి. ఈ స్థలం ఇచ్చినందుకు, ఇల్లు పట్టా ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. సెలవు తీసుకోండి. చాలా బాధపడ్డానండి. నేను అద్దెంట్లో కూడా ఉన్నానండి. నేను పెట్టుకున్న, నేను ఎక్కడో ఉండి పెట్టుకున్నానండి. అది అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇల్లు ఒక చారిత్రాత్మకమైన ఘట్టంలో మనం ఉన్నాం. వేళ పేదవాళ్ళందరికీ కల ఇల్లు అంతేనా? దీంట్లో నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో 100కి 90 మంది కనీసం స్థలం కూడా కొనుక్కోలేని నిరుపేదలు ఇక్కడ ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. నేను అంతేనా, స్థలం కూడా సొంత డబ్బులతో కొనుక్కోలేని అత్యంత నిరుపేదలు ఇక్కడ ఉన్నారు. ఇవాళ మన ప్రియతమ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర గతిని మారుస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా మేలు చేయాలని చెప్పి హృదయంతో ఆలోచన చేసి నా రాష్ట్రంలో ఏ పేదవాడికి కూడా
ఇల్లు స్థలం కానీ ఇల్లు లేకుండా ఉండకూడదు, వాళ్ళందరికీ నా చేతుల మీదుగా ఉపకారం చేయాలని ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా కాదు నాకు తెలిసి ప్రపంచంలోనే ఇన్ని లక్షల మంది పేదవాళ్ళకి ఒకేసారి మీ అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి తరఫున మీ అందరి తరఫున, ఎందుకంటే మీరందరూ నాకు సొంత కుటుంబం లాంటోళ్ళు. ఇవాళ నేను ఇక్కడ ఉండి నేను మాట్లాడగలుగుతున్నాను అని అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో అదందరూ మీరు ఆ రోజు నన్ను దీవించబట్టి ఇవాళ మీకు ఉపకారం చేసే ఒక గొప్ప అవకాశాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ముందుగా శిరస్సు నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి తరఫున మన ప్రియతమ ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి, పేదవాడికి మేలు చేయాలనే ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి, ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఒక్కటి ఆలోచించండి, నీలపల్లె కానీ, ఉప్పంగల్ కానీ, లేకపోతే జార్జిపేట కానీ, అలాగే పిల్లంక కానీ, గోవలంక కానీ, ఎవరికైతే మనం ఇళ్ల స్థలాలు ఇక్కడ ఇస్తున్నామో ఈ స్థలాన్ని ఒక్కసారి మీరు కళతో చూడండి. ఒకసారి నిజంగా కళలో కూడా ఊహించలేదు, మనం ఎవరు కూడా, మీరెవరు కూడా కళలో కూడా ఊహించలేదు. గతంలో గత ప్రభుత్వాల్లో అప్పుడు ఎమ్మెల్యేలు చేశారు, ముఖ్యమంత్రులు చేశారు, నాయకులు ఉన్నారు. ఒక ఇంటి స్థలం కావాలంటే యానం కురుసంపేట చర్చిలో యూత్ క్రిస్మస్ వేడుకలు ముదునూరి సతీష్ రాజు ఆధ్వర్యంలో యూత్ వారు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు పాల్గొన్నారు. యానం కురసాంపేట చర్చిలో యూత్ క్రిస్మస్ వేడుకలు ముదునూరి సతీష్ రాజు ఆధ్వర్యంలో యూత్ వారు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు విచ్చేసి రాజకీయంగా 31 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యూత్ క్రిస్మస్ వేడుకల్లో యూత్ వారు ఏర్పాటు చేసిన 31 కేజీల కేక్ను మంత్రి మల్లాడి కట్ చేశారు. అనంతరం భారతదేశంలోనే 3వ సారి ఉత్తమ ఎమ్మెల్యే అవార్డు వచ్చినందుకు క్రిస్మస్ వేడుకల్లో గజమాలతో ఘనంగా సత్కరించారు. వాక్యోపదేశకులు మోజస్ కిరణ్ అద్భుతమైన సందేశాన్ని యువతకి అందించి అనంతరం క్యాండిల్ లైట్ సర్వీస్ క్రిస్మస్ పాటలు ప్రత్యేకంగా ఆకర్షించాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముదునూరి సతీష్ రాజు, వ్యాపారవేత్త తోటరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దయారత్న ప్రసాద్ యూత్ వారికి అభినందనలు తెలియజేశారు. ఎందుకంటే అదే రోజు మనం కూడా చేసుకుందాం, మన పెద్దవాళ్ళని అలా ఇబ్బంది పెట్టకూడదని చిరాకు పడిన మాట నిజమే. ఎందుకంటే 24వ తారీఖునే అదే రోజు సాయంత్రం లేదా అదే ఒక గంట తర్వాత మనం చేద్దాం అన్నప్పుడు అలా కాదండి, మనం ఆయన సెపరేట్గా మనం చేయాలి. యూత్ క్రిస్మస్ ముఖ్యంగా మన యూత్ అందరూ కలిసి ఒక చిన్నగానే మొదలుపెట్టి గత సంవత్సరం వరకు కూడా మిగతా ఐక్య క్రిస్మస్కి ఎక్కడా తీసుకుపోకుండా వారు కొంతమంది సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇవాళ కరోనా వచ్చినా కానీ నేను కూడా చెప్పాను, నిన్న కార్యక్రమం అక్కడ జరుగుతుంది కదా, అక్కడే మనం కేక్ కట్ చేద్దామంటే ఈ సంవత్సరం చిన్నగా అయినా సరే మేము చెయ్యాలి అని చెప్పేసి దయ చెప్పడం, నేను ఈ కార్యక్రమం లేకపోతే ఇంతకు మధ్యాహ్నమే బయలుదేరుతాను, అయిన తర్వాత నేను బయలుదేరాలి, ఎర్లీ అవర్స్ బయలుదేరాలి, పాండిచ్చేరికి బయలుదేరాలి. ఈ కార్యక్రమం గురించే నేను ఉండిపోవడానికి కారణం, ఉదయం నుంచి మిగతా కార్యక్రమాలు అయితే నేను రాలేనని చెప్తున్నాను, కానీ యూత్ క్రిస్మస్ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు నా టైం అడిగి ఆ టైం ప్రకారంగా చేసే కార్యక్రమం కాబట్టి మళ్ళీ గ్యాప్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి నేను అటెండ్ అవ్వడానికి ముఖ్య ఉద్దేశం. గత 31 సంవత్సరంగా నన్ను మీరందరూ ఆదరిస్తూ అభిమానిస్తూ
ఒక మీలో ఒక సామాన్య వ్యక్తిగా వచ్చి ఈరోజు పాండిచేరి రాజకీయాల్లో యానం రాజకీయాల్లో ఓటమి లేకుండా గత 6 ఎలక్షన్ నుంచి ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఖర్చు పెట్టించకుండా నాకు రాజకీయాల్లో నన్ను ఒక ఉన్నతమైన స్థానానికి ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎగ్జాంపుల్ పర్సన్గా నన్ను యానం ప్రజలు తయారు చేశారు. ఇది ఎక్కడా జరగదంటే జరగడానికి చాలా తక్కువ అవకాశాలు. నేను ఏ విధమైన సేవను అందిస్తూ ఉంటాను ఊరికి కానీ ప్రజలకు కానీ. తాళరేవు మండలం జి వేమవరం చొల్లంగిపేట గ్రామంలో ఇటీవల మృతి చెందిన ఎర్రంనీడి వెంకటరమణ కుటుంబ సభ్యులను ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు టేకమూడి లక్ష్మణరావు, మందాల గంగా సూర్యనారాయణ, కట్ట త్రిమూర్తులు, గొర్రె లక్ష్మీనారాయణ, పుణ్యమంతుల శ్రీను, కొమ్మోజు నాగేశ్వరరావులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలంలో పలువురు వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఆయనతో పాటుగా మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, మందాల గంగ సూర్యనారాయణ, కట్టా త్రిమూర్తులు, గెర్రె లక్ష్మీనారాయణ, పుణ్యమంతుల శ్రీను, కొమ్మోజు నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తాళరేవు మండలం కేవీవీఎస్ కమిటీ ఆధ్వర్యంలో తాళరేవు భవనం వద్ద మనుస్మృతిని దగ్ధం చేశారు. తాళరేవు మండలం కేవీవీఎస్ కమిటీ ఆధ్వర్యంలో మనుస్మృతి దగ్ధం తాళరేవు భవనం వద్ద దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు విపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ చట్ట ప్రకారం అంటరానితనం పూర్తిగా నిషేధమని రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 చెప్తోంది. కానీ అంటరానితనం అనేక రూపాల్లో వేల గ్రామాల్లో ప్రబలిపోతుంది. దళితులు ఈ దుర్మార్గులకు వ్యతిరేకంగా పోరాటం చేసి తమ హక్కుల గురించి పునరుద్ఘాటిస్తే కులాదిత్య శక్తులు వారిని విపరీతంగా కొట్టి నరమేధాన్ని సూచించారు. చేసిన రోజు ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ మొదటి శాస్త్రం వల్ల దేశంలో ఉన్న ప్రజానీకానికి సమాన హక్కులు లేవనేది ఆయన అర్థం చేసుకుని పబ్లిక్ లో బొమ్మ నడవటిన డిసెంబర్ 25 మొదటి శాస్త్రం దగ్గర చేశారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఆ మొదటి శాస్త్రాన్ని తీసుకురావడానికే ప్రయత్నం చేస్తా ఉంది. అందులో భాగంగానే ఈరోజు కాలరం మండలంలో కేఎపిఎస్ ఆధ్వర్యంలో ఈ మొదటి శాస్త్రం వల్ల దేశంలో ఉన్నటువంటి మరి సెక్యులర్ దేశాన్ని ఒక మత దేశంగా చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ ఈరోజు డిసెంబర్ 25 మరి మొదటి శాస్త్రాన్ని కేఎపిఎస్ ఆధ్వర్యంలో దగ్గర చేస్తూ ఉన్నాం. తాళరేవు మండలం నీలపల్లి గ్రామంలో 22 లక్షల రూపాయలతో వాటర్ ట్యాంక్, మార్కెట్ షెడ్లను శాసనసభ్యులు పొన్నాట సతీష్ కుమార్ శనివారం ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం నీలపల్లి గ్రామంలో మార్కెట్లో నూతనంగా షెడ్ను ఏర్పాటు చేయనున్నారు. ఆ పనులను ఎమ్మెల్యే పొన్నాట సతీష్ కుమార్ ప్రారంభించారు. అనంతరం 14 లక్షల గృహ నిర్మాణ సంస్థ ప్రతినిధులతో పూర్తి చేసిన ఓవర్ స్టోరేజ్ ట్యాంకును ప్రారంభించి మహిళలకు మంచినీటి బిందులను నింపి అందించారు. దొమ్మేటి సాగర్, కాదా గోవింద్ కుమార్, స్థానిక నాయకులు రేవు మల్లేశ్వరి, రెడ్డి సతీష్, మోకా విష్ణు, కట్టా దుర్గారావు, పుట్టిదేవి అరుణ్, రేవు నాగేశ్వరరావు, గునిపే విష్ణు తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా తాళరేవు మండలం బ్రహ్మపురి గ్రామంలో కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత కేశవస్వామి వారి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఆలయ ధర్మకర్త సాగి వీరభద్రరాజు వారి దంపతుల సహకారంతో గ్రామ పురోహితులు కాశీబాబు పర్యవేక్షణలో లక్ష తులసి కుంకుమార్చన వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం బ్రహ్మపురి గ్రామంలో కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత కేశవస్వామి వారి ఆలయంలో ధనుర్మాసంను పురస్కరించుకుని ఆలయ ధర్మకర్త సాగి వీరభద్రరాజు వారి దంపతుల సహకారంతో గ్రామ పురోహితులు కాశీబాబు పర్యవేక్షణలో లక్ష తులసి కుంకుమార్చన వన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి విశేష పూజలు, హోమ కార్యక్రమం, శాంతి కళ్యాణం, కన్నుల పండువగా నిర్వహించగా పరిసర ప్రాంతాల నుండి భక్తులు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీకాంత్రామ
వీరందరూ కలిసి ఎంతో వైభవోపేతంగా కేశవస్వామి వారికి లక్ష తులసి యథాశక్తి కుంకుమార్చన అలాగే హవనము హోమము శాంతి కళ్యాణోత్సవము వనమహోత్సవములు జరిపించినారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అలాగే ఆ దంపతులు ఈ రోజున ఈ పరిసర గ్రామ ప్రజలకు అన్నదానం కూడా చేయుచున్నారు. ప్రస్తుతము ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. అనేక క్రిమి కీటకాలు వలన అనేక ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి ఇబ్బందులే లేకుండా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజున వారి కార్యక్రమములు చేయించడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.